ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారం ఎవర్ని కూడా మొత్తం ఐఏఎస్ ఐపిఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్కు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు, మనం చూస్తూ ఉన్నాం. కొద్ది మంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు, అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటారు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషన్ 2-3 తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచ్యలు ఉంటాయి, ఎన్నికల్లో సక్రమంగా నిర్వహించలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏంటంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది అధికారపరంగా మీకు అవకాశం ఉంది, కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలపూడి గారు చెప్తారు, గణబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు. మీరు చూశారు ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారిని కానీ. మరి ఇక్కడ ఓటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నా. గౌరవ శాసనసభ్యులు వెలగూరు రాంకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా. సరే, వెలగూరు చెప్తారు అదొక కారణం. రెండు, ఈ కలెక్టర్ గారి టైంలో విశాఖ జిల్లా చరిత్రలో ఎవ్వరో చూడని భూకుంభకోణంలో లిస్ట్ వచ్చింది. ఈ లిస్ట్ అన్ని కూడా వేరే ఒక పేపరు ఈనాడు రాశారని మీకు చూపించట్లేదు, మీరు అనుకోవచ్చు. గతంలో నేను వెలపూడి గారు అనేక ప్రెస్ మీట్లో చెప్పిన ఐటమ్స్ అన్ని కూడా ప్రెస్ మీట్ చెప్పితే గుడ్డగాల్చి పరచలేదు. ప్రతి పేపరు, ప్రతి జీవో, ప్రతి అగ్రిమెంట్ మీకే ఇచ్చాం. మీ సమక్షంలో మీ ముందే రేడియంట్ దగ్గర నుంచి, కార్తీకవనం దగ్గర నుంచి, బేపాలి దగ్గర నుంచి, దస్పల్లా దగ్గర నుంచి, అన్ని హైగ్రీవా దగ్గర నుంచి, హైగ్రీవా ఎప్పుడు నేను 2000 శ్యామలరావు కలెక్టర్ ఉన్నప్పుడు హైగ్రీవా మీద పోరాడాను. ఈటీవీ అప్పుడున్న శ్రీనివాస్ మోహన్ గారు నా మీద స్టోరీ, నాతో స్టోరీ వేయించారు ఆయన. అలాంటిది ఒక్క యాక్షన్ చెప్పాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, ఏదైనా కలెక్టర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక తహసీల్దార్ కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ ఆరోపణలు వస్తే ఏ ప్రభుత్వం అయినా తక్షణమే స్పందిస్తారు, తక్షణమే దాని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. నడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్ గారిని, అయ్యా కలెక్టర్ గారు ఇన్ని ఆరోపణలు వచ్చాయి, పేపర్లు రాసాయి, టీవీలన్నీ ఫోకస్ చేసాయి, మీరు చెప్పండి, ఒక్కటి నేను ఆపాను, ఎస్ ఇది కరెక్టే, ఎందుకు మీరు అవే నిజం అనుకుంటున్నారు కలెక్టర్ గారు? తెలీదా దస్పల్లా మీకు తెలీదా? ఎంతమంది ఎందుకు వినయ్ చంద్ గారు సంతకం పెట్టలేదు? రేడియంట్ ఎందుకు గతంలో వినయ్ చంద్ గారు అప్పుడున్న ఓడా వీసీ గారి గుర్తు పేరు ఎందుకు అన్నట్టు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఎందుకు అందరూ ఆగిపోయినారు? నువ్వెందుకు సంతకాలు పెట్టావు? అంటే ఈ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వంతో భూ స్కాముల్లో అప్పుడున్న విజయసాయి రెడ్డి గారితో, అప్పుడున్న సుబ్బారెడ్డి గారితో చేతులు కలిపడం దానికి ఉదాహరణ అనేకమైనవి. నడుతున్న మొదపాకడే అవి అందరూ తెలుసు, నా మీద, చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద విపరీతం భరోసా చెల్లారు. మీ ముందే నేను సవాల్ చేశాను, ఈ బ్యాడ్ కూడా సవాల్ చేస్తాను, అది ఏదో ఒక సెంటుగా గజం చెప్పుకోనే. మొదపాకది అన్యాయంగా ఎవరు, సుబ్బారెడ్డి మొదపాక వరకు సుబ్బారెడ్డి, జలగారు రాజుగారు మా టైంలో ఆ రాజే నా మీద భరోసా చెల్లండి అంటే రాజుగారు, ఇద్దరు అన్యాయంగా ఎస్సీల భూములు, దళితుల భూముల్లో బిల్డింగ్ లేకుండా ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే చేస్తే ఈ కలెక్టర్ గారు కనీసం పట్టించుకోలేదు. ఎస్సీ దళితుల భూముల్లో ఒక కలెక్టర్ అనేవాడు ముఖ్యంగా దళితులకు ప్రయోజనిస్తారు, ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా ఏ కలెక్టర్ అయినా అట్టున్న దళిత వర్గాలకి ప్రాధాన్యత ఇస్తారు. దళితులు వెళ్ళి కోర్టుకెళ్తే చేయకుండా మళ్ళీ కలెక్టర్ పైగా విశాఖ జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్స్కి ఆదేశాడు. చూడండి ఎంత ధైర్యం ఉన్నారండి కలెక్టర్ గారు.
ఓ పక్క మదపాటది కోర్టు ఆగమంటూ ఉంటే ఓ పక్క ఎంక్వైరీ అవుతూ ఉంటే పేపర్లు టీవీలు రాస్తూ ఉంటే మరి వేరే రిజిస్ట్రేషన్ ఇచ్చారు తిరిగి మళ్ళీ అదే లాయర్ గారు అదే మదపాక దళితులు కోర్టుకి వెళ్ళి ముట్టుగా వేయించారు కలెక్టర్ మీద చోటు కాదు నిర్ణయం ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు మదపాక మీద మూడోసారి ముట్టిగా వేసే వరకు హైకోర్టు నువ్వు రిజిస్ట్రేషన్ చేసేమంటున్నావు ఎంత ధైర్యం కలెక్టర్ గారు మీకు మీరు ఐఏఎస్ ఆఫీసర్ యంగ్స్టర్ మీరు ఎందుకని మీకు ఒత్తిడి జనగర రాజు మీకు కావాలా సుబ్బారెడ్డి పరిమితం మీ ఐఏఎస్ పరిమితం మీకు ప్రభుత్వాలు మారుతుంటే కలెక్టర్ గారు ఒక ప్రభుత్వం ఉండదు ఈ దేశంలో రండి ఆధారాలతో మీరు నేను వస్తాను ఎలా రిజిస్ట్రేషన్ ఇచ్చారు కలెక్టర్ గారు అది ఒప్పుడు ఎప్పుడు మళ్ళీ మూడోసారి కోర్టుకి పిలిపిస్తే అప్పుడు ఏం చేశారు తెలియజేట్లయా ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ చేశాడు అబ్బా ఏమి కలెక్టర్ గారు అండి ఈయన ఎవరిని స్థానిక ఎమ్మెల్యే ఆధారం ఎవరో ఆనందమోహన్ ఎవరో చెప్పి ఆయన మళ్ళీ వచ్చి పోస్టింగ్ ఇచ్చాడు ఆయనకి ఆయనకి పనిష్మెంట్ సస్పెండ్ చేయలేదు మళ్ళీ ఇక్కడ ఎవరు ఎక్కడికో మొన్న రోజు ఉన్నాడు అనుకోండి రోజులకు అర్పణకి వేశాడు పోస్టింగ్ ఈ కలెక్టర్ గారు ఏదే మొహమాట నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు అయిపోయింది ఇంకా భయంకరమైన అన్యాయం చెప్తాను జడిపల్లి పనిలో ల్యాండ్ పోలింగ్ లో పేర్లు లేకుండా భూ లేకుండా కొట్టేశారు వైకాపా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న వైకాపా నాయకుడు కొట్టేస్తే స్పందనలో మీరంతా వార్తలు రాశారు అందరూ కూడా నేను మా లీడర్లు వెళ్లి కలెక్టర్ జాయింట్ గారి సమక్షంలో ఇచ్చాను జాయింట్ కలెక్టర్ గారు క్రిమినల్ కేసులు చెప్పారని రాశారు థ్యాంక్ ఫుల్ టు విశ్వనాథ్ గారు రాస్తే ఆర్డీఓ ఎంక్వైరీ చేశాడు ఇప్పుడున్న ఆర్డీఓ ఆర్డీఓ ఎంక్వైరీ చేసి ఉన్న వాస్తవం చెప్పారు రాశారు ఇప్పుడున్న ఆర్డీఓ ఉన్న జేసీ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు ఆయన రాస్తే ఆ ఫైల్ మీద యాక్షన్ లేదు ఈ వేట కలెక్టర్ గారు మళ్ళీ మనం ధర్నా చేసాం ధర్నా చేసిన యాక్షన్ లేకపోతే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని ఏమన్నా అసలు విశాఖ జిల్లా కలెక్టర్ గారు మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నారా వైకాపా కార్యాలయం పనిచేస్తారా చెప్పండి సార్ లేదు వైకాపా నా ముఖ్యం నాకు సుబ్బారెడ్డి ముఖ్యం నాకు జలగర రాజ్య ముఖ్యం నాకు విజయశాలరెడ్డి ముఖ్యం ఎంత అనవసరం జగన్ గారు సార్ అంటే చెప్పండి అంచేత అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ని మీనా గారిని ఏ రకంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే వైజాగ్లో అయితే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా ఓ పక్క చెప్తారు ఎమ్మెల్యే ఇప్పుడు ఓ పక్క వార్డ్స్లోని న్యాయం జరగదా ఓ పక్క ల్యాండ్ భూస్కాముల్లో 12 భూస్కాములు విశాఖ జిల్లా ఒకటి కాదు ఎన్ని మొత్తం దగ్గర 20,000 కోట్ల ఆస్తి 20,000 కోట్ల ఆస్తి కలెక్టర్ గారు మీరు చెప్పండి పోని ఈ వార్తలో అన్యాయం ఉంది తెలుగుదేశం బురద పెద్దలంటే మేము సిద్ధం లేదంటే ఇవో యాక్షన్ తీసుకున్నాను ఈ హైగ్రోకి యాక్షన్ తీసుకున్నాను లేకపోతే రేడియంట్కి యాక్షన్ తీసుకున్నాను లేకపోతే లస్పలకి యాక్షన్ తీసుకున్నాను లేకపోతే కార్తీవనకి యాక్షన్ తీసుకున్నాను లేకపోతే బేపార్కి యాక్షన్ తీసుకున్నాను లేకపోతే హైగ్రోకి హైగ్రో ఎన్నిసార్లు మీకు కొట్టుకేసింది కోర్టు చెప్పండి ఎన్నిసార్లు మేము కోర్టు హైగ్రో మేము తిట్టింది మిమ్మల్ని చివరికి స్టాప్ 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 అని కోర్టు గట్టిగా ట్యాక్ట్ చేస్తే కాకపోతే డౌట్ ఏం కాదు ఈ పల్లాగా చేశారు వెళ్ళప్పుడు గారు ఏమో టూరిజం ఇది రుచుకొండ చేశారు రుచుకొండ తెలుతా కలెక్టర్ గారు మీకు రుచుకొండది ఎంత అన్యాయం అది దేశంతో గొప్పలు పెట్టిందే ఏమైనా నువ్వు కనీసం గవర్నమెంట్ లెటర్ లేఖ రాశారు కలెక్టర్ గారు రుచుకొండది అది ఆగింది ఆఖరికి సుప్రీంకోర్టు మీద సుప్రీంకోర్టు చెప్తాను అన్నగారు రామానాయుడు స్టూడియో బలిపిత్తి వచ్చింది ఎంత అన్యాయం కలెక్టర్ గారు మీరు రామానాయుడు స్టూడియో స్టూడియోకి ఇచ్చింది మనకు గవర్నమెంట్ నేను మంత్రి చేసిన తెలుసు ఒక్కసారి ఏ పర్పస్కి అయితే ల్యాండ్ అలాట్ చేస్తామో ఆ ల్యాండ్ అదే పర్పస్ వాడాలి మళ్ళీ గవర్నమెంట్ పోవాలి కానీ ఏమి లేకుండా మీరు అక్కడ లేఅవుట్కి అప్లై చేసి ఇచ్చేసి మీరు ఓడవాలి మీరే కాదు ఓడా చేయమను చేయాలి చేయమని మీరే ఉంటాను చేయమన్నా కమిషనర్ మరి ఏమైంది మా ఎలక్ట్రేట్ చెప్తే ఏమైంది ఏమైందండి కలెక్టర్ గారు సుప్రీంకోర్టు ముట్టుగా వేసింది ఎందుకండి ఇంత దిగజారిపోయి ఐఏఎస్ పదవి ఎందుకు చెప్పండి సార్ ఎందుకు మీరంతా మా జిల్లా ప్రతిష్టం అందుకని వస్తారు మీరు విశ్వనాథ్ గారు ఏంటంటే తిరిగి వెళ్తాను ఒక సిన్సియర్ ఆఫీసర్ నిజాయితీ అధికారి గతంలో ప్రవీణ్ కుమార్ గారు జాయింట్ గారు ఉండేవారు ఆయనకి ఏం పోస్టింగ్ ఇచ్చామండి కమిషన్ ఇచ్చాం అవునా కదా మీ గవర్నమెంట్లో జాయింట్ గారితో ఉన్న లేడీ సృజనా గారికి ఏమి ఇచ్చారు మీరండి కమిషన్ ఇచ్చారు అంతే కదా ఇదే ఐఏఎస్ పర్సన్ గౌరవం ఒక సృజనా మేము ప్రవీణ్ కుమార్కి మేము గౌరవం ఇచ్చి కమిషన్ మళ్ళీ కలెక్టర్ చేసాం సృజనా గారినేమో మళ్ళీ కమిషన్ మీరు మళ్ళీ కలెక్టర్ చేశారు బంధువు కలెక్టర్ ఉంది ఆవిడ కలెక్టర్ చేశారు
విశ్వనాథ్ గారు ఏం తప్పు నిజాయితీ ఉండని పొరపాటండి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అవనీతి చక్రవర్తి ఒక నిజాయితీ వల్ల విశ్వనాథాన్ని తెచ్చి ఎవరి పక్కన ఎవరి పక్కన పెట్టి చెప్పండి ఒక డ్రిల్ మేస్ట్ పక్కన పెట్టారు పోస్టింగ్ ఒక డ్రిల్ మేస్ట్ ఒక డ్రిల్ మేస్ట్కేమో అంచెంచులుగా అది తర్వాత చెప్తాను వేరే పెద్ద పేజీ ఎప్పుడు చెప్పండి ఈ సందర్భం కాదు దానికి పెద్ద పేజీ మీకు ఇస్తాను ఎలాగ అంచెంచులు డ్రిల్ మేస్ట్ వేళ ఎడిషన్ కమిషన్ పక్కనే ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ పక్కనే ఒక డ్రిల్ మేస్ట్ కొంచెం పెడతారా జగన్మోహన్ రెడ్డి చెప్పడుతున్నాను రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బంటూర్ పక్కన ఒక ఎడ్జెంట్ పక్కన కూర్చోబెట్టి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి బతుకు చెప్పు తప్పు కదా ఇదే ఇచ్చే ఐఏఎస్ గౌరవం ట్రాన్స్ఫర్ చేసుకో నీకు కాదనలేదు అది మీ ఇష్టం అది మీ ఆలోచన ఇంక దగ్గర జాయింట్ కార్డు వేసుకో దగ్గర వేసుకో ఒక డ్రిల్ మేస్ట్ పక్కనే కావాలని నిజాయితీగా ఉన్నందుకు అధికారిని బలి చేస్తారా అంటే కలెక్టర్ లాగా ఇతను కూడా నీకు ఏం ముందు రబ్బర్ షాప్ అయిపోవాలా విశాఖ జిల్లా కలెక్టర్ లాగా ఇది పద్ధతి కాదండి అని చేత నేను కలెక్టర్ గారు అడుగుతున్నాను మీరు ధైర్యం సెలవు పెట్టి ఇవ్వండి సరే ఇన్ని పరిస్థితులు నేను చేయలేను నాకు ఎన్నికల మీద ప్రాబ్లమ్స్ వస్తుంది ఎన్నికల్లో కూడా నాకు మీద చాలా మటుకు అబ్జర్వ్ చేస్తారు వైకాపా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మీ వైకాపాలో అంచరు రండి నేను మీతో లొచ్చుకైపోయాను లొంగిపోయాను నేను అనుకుంటాను లొంగిపోయావా చేతులు గడిపావా భయపడ్డావా చెప్పలేదు ఎన్నికల కమిషన్కి లొంగిపోతే లొంగిపోయని చెప్పు భయపడితే భయపడని చెప్పు చేతులు చేతి గడిపా అని చెప్పు అంతేగాని ఇలా మీరు విశాఖ జిల్లాలో ఎంత రేపు అదే భయం మాకు ఇన్ని స్కాములు మీరు ఒప్పుకున్నారు ఇన్ని వాటిల్స్ ఒప్పుకున్నారు రేపు నిక్షన్ కోసం ఎక్కడ చెప్తారు కదా కానీ మీరు అందుచేత మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్ తక్షణమే మేము చెప్పిన విషయాల మీద ఎమ్మెల్యే చెప్తా నేను చెప్తాం మీరు ఎంక్వైరీ చేయండి మీనా గారు ఈ ఆఫీస్ రిజర్వ్ ఫర్ కలెక్టర్ ఎన్నికల కమిషన్ రిజర్వ్ కాదా న్యాయంగా జరుగుతుందా జరగదా మీరు స్పందిస్తారు ఆశిస్తున్నాం లేకపోతే మేము ఎంత కూడా కుడికి నుంచి మాకు వెళ్ళకూడదు చెప్తారు మేము హై లెవెల్లో మేము అతను రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని మీరు వెళ్ళిపోతే మంచిది మీరే స్వచ్ఛందంగా వెళ్తే గౌరవంగా ఉంటుంది లేదు కాదు సుబ్బారెడ్డి నాకు గురువు ఇంకో విషయం అండి సుబ్బారెడ్డి గారు ఏంటండి ప్రస్తుతానికి పొలిటికల్ ఇన్ఛార్జ్ అవునా ఈనాటే మినిస్టర్ ఈనాటే ఎంపీ నాటే ఎమ్మెల్యే ఏ హోదాలో కలెక్టర్ గారు కలుస్తున్నారండి సుబ్బారెడ్డి గారిని మీరు కలెక్టర్ గారు కాల్ ఇచ్చేయండి సుబ్బారెడ్డి ఫోన్ ఎన్నిసార్లు ఉంటాయో కలెక్టర్ గారికి ఫోన్ చేయొచ్చు ఒకటో రెండుసార్లు సుబ్బారెడ్డి ఎన్ని మీరు ఫోటోలు అబ్జర్వ్ చేస్తారు కలెక్టర్ గారు చెప్పండి మాకు అంటే మీరు పూర్తి వైకాపా తొత్తు అయిపోయిన తక్కే కదా మరి మీరు ఎలాగ ఎందుకు గమనించారు ఎందుకు చేస్తారు మాకు ఇక్కడ ఎలాగ ఎలక్షన్స్ అవుతాయి మాకు అంచేది మేము ఫైనల్గా పెద్దలు చెప్తారు మా పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు రెండే డిమాండ్ చేస్తున్నాం అయితే స్వచ్ఛందంగా మీరు సెలబడి ఇవ్వండి లేదా ఇప్పుడైనా సరే మేము స్పందించాలని ఈ చిన్న పేపర్ కాదు ఏదో నేషనల్ లెవెల్లో ఒక పాపులర్ పేపరు ఆధారిస్తాం మీకు అది ఉన్నాయి పేపర్ రాశాను కాదు వీటి మీద ఎంక్వైరీ చేసే సత్తా తయారు ఉంటే ఈ నెల రోజుల్లోనే మీరు స్టార్ట్ చేయండి తస్పరా తిరిగి స్టార్ట్ చేయండి మీ నిజాన్ని మేము గుర్తిస్తాం లేని పక్షంలో మీరే రేపు ప్రభుత్వం మారుతుంది కలెక్టర్ గారు రాసుకుని చరిత్ర 42 ఏళ్ళ అనుభవం రేపు వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి సంయుక్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరిని విడిచిపెడతారు అనుకోకండి ఎవరో ఇంకో నాయకులు వచ్చి మిమ్మల్ని కాపాడాలనుకోకండి అది కూడా చెప్తున్నాను చాలా మంది ఆఫీసులకి ఏంటంటే నేను ఎలవాడిని మా అక్కడ అచ్చినాయుడు కాపాడుతాడు నేను చౌదరిని అక్కడ మా ఇంకోటి కాపాడుతాడు నేను రాజుని ఇంకోటి కాపాడుతాడు కులాలు కూడా కాపాడండి చెప్తున్నాను ఆఫీసర్స్కి నేను అనుభవం ఉంది ఏ కులం నుంచి ఎవరొచ్చి సరే చేసినా చేస్తే అక్కడే నేను నిలబెడతాను మా ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టి అడుగుతాను నేను అని చెప్పి కులాల మీద మీరు కాపాడ ఆశించకండి ఏ అధికారి కూడా కులాలకు కాయు మా లోకేష్ బాబు ఊరికే రెండు మూడు ఎలుపు గంటలు లేదు ఎందుకంటే ఎన్ని వస్తాయి పర్వాలో తప్పు చేసేయడం లేదా రెస్ట్లో తప్పు చేసేయడం ఇంకా అది ఎవరినో పట్టుకోవడం ఇంకో కులవాడిని నా మీకేమో సంబంధం నేను తీసుకుంటాను కదా నేను వేసేసుకోవడం ఏం నీకే సంబంధం అంటే బయట తీస్తుంది నన్ను నీకే సంబంధం నేను వేసుకుంటాను మా కులవాడు ఏం కులాలయ్యా అధికారి కులాలేంటి తొత్తులే పెడుతుంటే కులాలు కూడా కులాలు కొంపడు కూడా తెలుగుదేశంలో సాగదు ఇక నిజాయితీ అధికారికి సాగుతుంది విశ్వాసాన్ని పడకూడదు అక్కడ పాపం మంచి ఆఫీసులు నిజాయితీ పడగానే కూర్చున్నానండి నాకు ఎవరికి బంధువు కాదు మా స్టేట్ కాదు మా కులం కాదు తమిళే ఆయన అలాంటి వాళ్ళు మనం గౌరవిస్తాం తెలుగుదేశం పార్టీ
అది గుర్తుంచుకోని కలెక్టర్ గారిని ఎంట్రీ చేస్తున్నాను. నమస్కారం. మన పెద్ద సత్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లు వాళ్ళ పేపర్లో రాశామని చెప్పి అవి చెప్పటం కాదు బండారు గారు, బండారన్న గారు. నేను బండారు సత్యనారాయణ మూర్తి గారు, పల్లా శ్రీనివాస్ గారు ఈ విశాఖపట్నంలో భూ కుంభకోణాల మీద విత్ ఎవిడెన్సెస్ విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనే దానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్తాం. నేను బండారు గారు, పల్లా శీను గారు మేమందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్సులు అన్నీ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాపులు ఉన్నాయి. మీరు చేయలేకే మీరు చేసే తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది, అన్నగారు ముదవాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం ముగ్గురు డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని. మొత్తం విశాఖపట్నంలో ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర, రండి. అది కాకుండా మళ్లీ ఓటర్ లిస్టులు అవకతవకలు, ఇదొక కుంభకోణాలు. ఇందాక నిజాయితీ గల జేసీ గారు ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆర్ఓ కూడా. ఆయన ప్రభుత్వం చెప్పిన కలెక్టర్ గారు చెప్పిన పనులు, అవినీతి పనులు ఆయన చేయడు. అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి, నాకు ఆర్ఓ. ఈ రెండు విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీ గల ఆఫీసర్ గారిని ఏడీసీ కింద తీసుకెళ్లి వేశారు. మీకు గత సంవత్సరం నుంచి ఢిల్లీ గాని అమరావతి గాని ఎన్నికల సంఘాల దృష్టిలో నేను, గణబాబు గారు, మన విష్ణుకుమార్ రాజు గారు, ఆవిడైతే పురంధేశ్వర్ గారిని కూడా తీసుకుని వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ యాక్షన్ లేదు. 147 మంది వ్యక్తులు 4850 ఓట్లకి ఫామ్ సేవలు పెట్టారు వెస్ట్ నియోజకవర్గంలో. గణబాబు గారు కంప్లైంట్ ఇచ్చి దరిదాపు 3 నెలలు 4 నెలలు అయింది, ఇప్పుడు వరకు రిపోర్ట్ లేదు. పైగా రాయబేరాలు. మీకు ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, ఎన్నిసార్లు చెప్పిన అదే. మొన్న ఆగస్టులో బిఎల్ఓలు, బిఎల్ఏలు, బిఎల్ఏలు అంటే అన్ని పార్టీల వాళ్ళు రావచ్చు, 282 మంది మా తూర్పు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఎల్ఏలుగా ఉండి ఇంటింటికి తిరిగితే మా వాళ్ళ అంగీకారంతో 8500 ఓట్లు తొలగించారు. తర్వాత శ్యామలరావు గారు మీటింగ్ పెట్టారు 2 నెలల క్రితం. నేను, పల్లా శ్రీనివాస్ గారు, గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళాం, బండారు సత్యనారాయణ మూర్తి గారు అందరూ వెళ్ళాం, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళాం. వెళితే మన తూర్పు నియోజకవర్గ సమన్వయ తాలూకా ఆయన క్యాండిడేట్ ఎవరో ఒక ఆయన వచ్చి 30,000 దొంగ ఓట్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాయని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చేళ్ళారు. ఇలా రాత్రి 8 గంటలకు మీటింగ్ అయిందో లేదో పొద్దున్నే ప్రింట్లు, తెల్లవారు 8 గంటలకు సచివాలయాలకు వచ్చేసినాయండి 30,000 ప్రింట్లోనే. మా వాళ్ళకి అర్థం అవ్వలేదు ఇదేంటి 30,000 అని. మరి 8500 తీసినప్పుడు ఈ 17500 ఏమైనాయి? అప్పుడు ఉండాలి కదా, వాళ్ళ బిఎల్ఏ ఉన్నాడు, మా బిఎల్ఏలు ఉన్నారు, జనసేన బిఎల్ఏలు కూడా ఉన్నారు కొన్ని బూతుల్లో. అప్పుడు 8500 తీసినప్పుడు ఈ 17500 కూడా ఉండాలి కదా. మరి 17500 తొలగిస్తున్నా ఉన్నారు. అవి ఫామ్ 6లా, ఫామ్ 7లా, ఫామ్ 8లా, ఏ ఇంతవరకు మాకు డీటెయిల్స్ ఇవ్వాలా? మాకు డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవ్వలేదు. అంతేకాకుండా ఎప్పుడు చెప్పినా రెక్టిఫై చేసాం, రెక్టిఫై చేసాం అంటారు. ఇదిగోండి 282 బూతుల్లో మేము 90 బూతులు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరికి 4 ఓట్లు, 3 ఓట్లు, 2 ఓట్లు ఉన్నాయి చూడండి. 90 బూతుల్లో కూడా 4, 3, 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ చూపిస్తున్నా ఎంత దారుణమో చూడండి. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన డెత్తులు తీయలేదు. గత సంవత్సరం కాలం నుంచి ఏ బూతుల్లో అయితే చెబుతున్నామో ఆ బూతుల్లో డెత్తులన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కొక్కరికి 4 ఓట్లు అండి, 3 ఓట్లు, 90 బూతులు ఇవ్వండి, 282 ఇంకా తీలేదు, 90 తీసాం ఇవాళ.
మిగతా 90 మిగతా మధ్య అన్ని రేపు మళ్ళీ ఇది తీస్తాం అన్నీని ఒక్కొక్క బూత్లో మేము మీకు మీ దృష్టికి తేవాలని బూత్కు ఒకటి కాడికి చూస్తేనే అన్ని ఉన్నాయి కొన్ని వందల వేల ఉంటాయి సార్ ఈ 90 బూత్లోనే బోర్డులు ఉన్నాయి ఒకటి రెండు ఓట్లు కాదు మూడు ఓట్లు నాలుగు ఓట్లు కూడా ఉన్నాయి ఇగోండి 90 బూత్లు ఇది పాత లిస్టులో కాదండి అక్టోబర్ నుంచి ఈ జనవరి లోపల ఎన్రోల్ అయినటువంటి చేర్పుల జాబితాలో ఓటర్లు అయ్యి అంటే గతంలో ఉండి తీసేసిన వాళ్ళు అయ్యి అక్రమంగా తీసేసిన వాళ్ళు అయ్యి ఈటి తాలూకై కొత్త ఓటర్ లిస్ట్ అక్టోబర్ 27 నుంచి జనవరి 22 లోపల చేరిన వాళ్ళయే ఈ రకంగా తప్పులు తడకగా ఉన్నాయి ఇదివరకు ఒక వ్యవస్థ ఉండేది ఆజో వర్కర్లు రెవెన్యూ వాళ్ళు వీళ్ళందరూ చేసేవాళ్ళు ఆ వ్యవస్థ తీసేసి సచివాలయం పెడతాం వలన సచివాలయం వలన ఈ ప్రాబ్లం అది ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి మీనా గారి దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది అంతేకాకుండా గతంలో ఎన్నోసార్లు చెప్పాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు బిఎల్ఓలు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే బిఎల్ఓలు మన ఇంటికి వచ్చి వెరిఫై చేయాలి చేయట్లేదు ఓటు పెట్టుకున్నోడు ఇంటికి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డులు మీ ప్రూఫ్లు సచివాలయాన్ని పట్టుకోమంటున్నారు బిఎల్ వాళ్ళు ఇంటికి వెళ్ళాలా వాళ్ళు వాళ్ళు ఉండడో లేదు చూడాలి వెరిఫై చేయాలి అన్ని చేయాలి అవి ఏం చేయట్లేదు దొంగోటో తెలియదు ఏవోటో తెలియాలంటే ఇంటికి వెళ్ళాలి కదా కార్డు తీసుకురమ్మంటే దొంగోటో సచివాలయం తీసుకెళ్లిపోతాడు నిజమైన వాడు ఎందుకు వెళ్తాడు వెళ్ళవలసిన బాధ్యత బిఎల్ వాళ్ళది వెళ్ళట్లేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని నాలుగే చోట్లు మూడే చోట్లు ఏంటంటే ఒక్కొక్కరికి ఎంతే రావు ఈ 90 బూత్లు ఏదో మూడు నాలుగు ఓట్లు ఇదిగోండి జ్యోతి చెప్పాడ ఇదిగోండి ఒకటి జ్యోతి చెప్పాడ రెండు ఇదిగోండి మూడు ఇక్కడ మూడు ముందు పేజీలో ఒకటి నాలుగు ఇదిగోండి ఈ మూడు శ్రావణి గడ్డిపాటి ఇదిగోండి మూడు ఇంక ఎన్నో 90 బూతుల్లో చూపిస్తున్నాం ఇదిగోండి ఇది ఒకటి ఒక్కొక్కళ్ళే రెండు అయ్యా అలా కాదు ఈ అధికారులు తప్పిదాలు అంటున్నాను అందులో జెన్యున్ ఓటర్ అయ్యి ఉండొచ్చు కానీ రెండు మూడు ఉండకూడదు కదా అదే ఇంటికి వెళ్ళవలసింది మన ఇంటికి రావాల్సింది మన పిలుస్తారు ఇంక చిత్రం ఏంటంటే డోర్ నెంబర్ లో భర్త పేరేమో ఇక్కడ తమిళ అండి డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ ఇంకోటి ఏంటి డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ ఒకటి డోర్ నెంబర్ ఇంటి పేర్లు తమిళ కూడా ఉంది డోర్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ డోర్ నెంబర్ తండ్రి పేర్లు డోర్ నెంబర్ ఇదిగోండి ఇదిగోండి తమిళ పేరు ఇదిగోండి తమిళ పేరు చూడండి ప్రూఫ్లతో సహా ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ తీసుకుని నేను సాయంకాలం చెప్పాను కలెక్టర్ గారు కొద్దిగా బిజీ కదా రేపు అపాయింట్మెంట్ ఇవ్వమని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఆయనకి సమర్పించి తప్పులు సరి చేయమని అడగటం మా ధర్మం కదా లేకపోతే చివరికి న్యాయస్థానమే అది ప్రధానంగా జెన్యున్ ఓటర్ లిస్ట్ మాకు కావాలా జెన్యున్ ఓటర్ లిస్టులు కావాలి ఎలక్షన్ పెట్టడం మన చేతులు కాదు ఎన్నికల కమిషన్ చేతులు ఇదిగోండి ఈ బూతుల్లో అసలు డెత్లు తీరే లేదు మేము తీసుకొచ్చిన ఇప్పటికి ఓ 15-20 తీసుకొచ్చాం అక్కడికే బోర్డులు ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి 282 బూతుల్లో ఉన్నాయి డబల్ లో తిరుపుల్స్ కూడా 282లో ఉన్నాయి అవి ఒక 90 తెచ్చాం
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.